ఇటీవలే కరోనా కాటుకు బలై మరణించిన ఎంపీపీ వెంకట్రావు గొప్ప నాయకుడని ఆందోళ్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ అన్నారు. సంగారెడ్డి జిల్లా రాయకోడ్ మండల కేంద్రంలో గల ప్రజా పరిషత్ కార్యాలయంలోని ఎంపీపీ సమావేశ మందిరంలో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఆధ్వర్యంలో నిర్వహించిన సంతాప సభకు హాజరైన ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ పార్టీ కార్యకర్తలతో కలిసి ఎంపీపీ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్థానిక ఎంపీపీ మరణం మన పార్టీకి తీరని లోటన్నారు. మండల అభివృద్ధికి మండల ప్రజలు మరియు కార్యకర్తల సమస్యల పరిష్కారానికి చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. అనంతరం మండలంలోని అర్హులైన లబ్దిదారులకు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన వెంటనే స్థానిక ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసి సిబ్బంది గురించి ఆరా తీశారు. అలాగే ప్రతిరోజు కోవిడ్ టెస్టులు ఎన్ని జరుగుతున్నాయని, పాజిటివ్ కేసుల సంఖ్యను మరియు కోవిడ్ వ్యాక్సిన్ ఎంతమందికి వేస్తున్నారన్న విషయాలను డాక్టర్ శ్రవణ్ కుమార్ ను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల నుండి వచ్చి టెస్టులు చేసుకున్న వారికి పాజిటివ్ అని నిర్ధారణ కాగానే ఆయా గ్రామ సర్పంచ్లకు తెలియజేయాలని సూచించారు. చిన్నపిల్లాడుగా అంటే ఇదిగో పాపం చాలా బాధపడి వేసి చాలా నాకు ఆ గొడవ ఉండేది అని చెప్పి బాధపడాలి చూస్తే నిజంగా ఆ రోజు అంటే పెద్ద పెద్ద అయిన తర్వాత కూడా తన బాధపడ్డ అభిమానము ఆకేత తన భూపూర్తి ఇంత నష్టం జరిగింది అనేది ఆ రోజు వెంకట్రావు గారు చిన్నపిల్లాడుగా ఆ తర్వాత మేము కూడా మాట్లాడుతూ ఎప్పుడు ఆరోగ్యం బాగుంది అంటే నాకు బాగుంది సార్ అట్లుందని చెప్పి ఏం లేకుండా ఇలాంటి చెప్పు లేకుండా ఆరోగ్యాలతో ఉన్నారని ఓ రోజు హాస్పిటల్ చేయడం మన తర్వాత ఫోన్ చేసింది ఇంజక్షన్ కావాలి సార్ ఇట్లా ఉంది అప్పటికి నాకు తెలియదు ఎందుకంటే నేను కూడా అప్పటికి ఐసోలేషన్లో ఉన్నా నాకు మన తర్వాత ఫోన్ చేసి మెసేజ్ ఇట్లా ఉందంటే మన కరెక్టర్తో మాట్లాడి ఇంజక్షన్ ఇచ్చి చిన్న మంచిగా ఉన్నాడు అన్నారు కానీ అర్థార్థంగా తోపొచ్చి పెట్టుకో చేసిన తర్వాత పిల్లలు నిజంగా అంటే ఇంత దుర్మార్గమైన పరిస్థితి కదా మనము ఇవాళ శత్రులు చనిపోయిన తర్వాత శత్రులు వాళ్ళు శత్రులు కూడా పరిస్థితి చూస్తాం కానీ ఈ రోగం ఉంటుందంటే మంత ఆత్మీయ లక్ష్మణ కూడా చూడే ఒక దుర్మార్గమైన పరిస్థితి ఇప్పుడున్నది ఈ కరోనా పరిస్థితిలో అట్లాంటి దుర్మార్గమైన పరిస్థితిలో మన పెద్దలు కోల్పోయినందుకు మనందరం కూడా ఆయన కుటుంబానికి మనం ఎంత లోటు ఉన్నప్పటికీ కూడా ఆయన కుటుంబానికి మనందరం కూడా అండగా ఉండాల్సిన అవసరం ఉన్నది. ఈ టైంలో మనం ఏం రాజకీయాలు మాట్లాడలేము కానీ తప్పకుండా ఆయన కుటుంబంతో మాట్లాడిన తర్వాతనే మనం ఏదైనా నిర్ణయం తీసుకున్నాం తప్పకుండా ఎందుకంటే మనకు ఒక నిలుపుగా ఉన్నాడు కనుక ఆయన కుటుంబం ఏమనుకుంటున్నారు వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు వాళ్ళకి మనం ఏం సహాయపడగలుగుతాం అనేది మనం అన్ని రకాల రాజకీయమైన కాదు వాళ్ళ కుటుంబానికి కొంచెం అర్థం కూడా బాగానే